ఈరోజు మనం సేమియా పాయసం చేసుకుందామండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓ బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయింది, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాయి, ఓ బౌల్లోకి తీసుకుందాం. ఓ బౌల్ పెట్టుకొని పాలు కాగబెట్టుకోవాలి. పాలు మంచిగా కాలిసిపోయాయి. మనం ఫ్రై చేసుకున్న సేమియా పాలల్లో వేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకుందాం, సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సేమియా మంచిగా ఉడుకుతుంది, ఇంకాసేపు ఉడకనిద్దాం. ఉడికిందో లేదో చూద్దాం. మంచిగా ఉడికిపోయింది, ఇప్పుడు షుగర్ వేసుకుందాం. 1/2 లీటర్ పాలకి చిన్న కప్తో 2 కప్స్ వేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తింటే ఇంకా 1/2 కూడా వేసుకోవచ్చు. కలుపుకుందాం. షుగర్ అంతా కరిగేంతసేపు ఉడికించుకుందాం. షుగర్ అంతా కరిగిపోయింది, ఇలాచి పౌడర్ వేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. సేమియా రెడీ అయిపోయింది, ఓ బౌల్లోకి తీసుకుందాం. సేమియా పాయసం రెడీ అయిందండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.